ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గత రాత్రంతా దేవుడు చక్కని విశ్రాంతి మనందరికి అనుగ్రహించారు. ఈరోజు మనందరం లేచి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలిగే ఆధిక్యతను ప్రభు మనకు అనుగ్రహించినందుకు మనం ప్రభువుని స్తుతింపబద్ధులమైనా. ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత లేఖనంలో నుండి ఒక వాగ్దాన సందేశాన్ని వినడం మన ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతైనా ఆశీర్వాదకరం. మీలో చాలామంది మీ స్పందన తెలియచేస్తున్నారు ఈ వాగ్దాన సందేశాల ద్వారా. ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఆ రోజును దేవుని వాక్యం ద్వారా ప్రారంభిస్తున్నప్పుడు ఆ రోజంతట్లో దేవుని నడిపింపును పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంరక్షణను మేము అనుభవించగలుగుతున్నామని మీలో చాలామంది చక్కని మాటలు తెలియచేస్తున్నారు. మీ అందరికీ కూడా క్రీస్తునామంలో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మా మీద పెట్టిన బాధ్యతను బట్టి మేము ప్రభువును స్తుతిస్తూ ఇంకనూ అనేకమైన లేఖన సత్యాలు మేము ముందుంచడానికి మమ్మను మేము సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుని ప్రార్థనాపూర్వకంగా మేము ముందుకు వస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, గ్రంథాలు తెరుద్దాం. నెహెమ్యా గ్రంథం 4:20 చదువుకుందాం. ద బుక్ ఆఫ్ నెహెమ్యా chapter 4:20. గనుక ఏ స్థలములో మీకు బాకానాదమో వినబడినో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయను. Our God shall fight for us. ఈ మాట జాగ్రత్త గమనించండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయను. అంటే దేవుడు మన పక్షంగా నిలబడుతున్నారు, ఆయన మన పక్షంగా అద్భుతాలు చేస్తున్నారు, ఆయన మన పక్షంగా ఉండి ఆశ్చర్యకారులు జరిగిస్తున్నారు. చాలామంది అంటూ ఉంటారు, వెస్లీ గారు మా పక్షాన్ని ఎవ్వరూ లేరండి, ఒంటరి వారం అండి, అందరూ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారండి, మీ పక్షాన్ని ఉంటామని వాగ్దానం చేసిన వాళ్ళు కూడా సరిగ్గా సమయం వచ్చేసరికి దాటిపోయారండి, ఆ అవతల వారి పక్షంగా వెళ్ళిపోయారండి అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఈ మధ్యన ఒక సహోదరి మమ్మల్ని కలుసుకుని అంటుంది, ఏదో ఒక చిన్న విషయంలో ఆమె కేసు వేయడం జరిగింది, ఆ లాయర్ ఆమె పక్షంగా ఉన్నానని చెబుతూనే ఈమెకి సంబంధించినవన్నీ కూడా అవతల వారికి చేరవేస్తూ అటువైపు లాయర్తో కలిసిపోయాడట. ఆఖరికి, అమ్మా నీ పక్షంగా అద్భుతం జరుగుద్ది, నీ పక్షంగా ఫేవరబుల్గా ఉంది, జడ్జిమెంట్ వస్తుంది, కేసు గెలుస్తాం అంటూనే ఈమెను ఇబ్బందుల్లోకి నెట్టేశాడంట. ఆ విషయాన్ని చెప్పి చాలా బాధపడుతుంది, ఎన్నో డబ్బులు ఇచ్చానండి, నన్ను చాలా ఇబ్బందులకు నెట్టేశారని. అందరు లాయర్లు అలా ఉంటారని నేను అంటలేదు, కానీ ఆమె జీవితంలో అలాంటి సంఘటన ఎదుర్కొన్నప్పుడు చాలా బాధపడింది. నా పక్షంగా ఉంటాను అని చెబుతూనే నన్ను నష్టాల్లోకి నెట్టేశాడండి, ఇబ్బందులకు నెట్టేశాడని ఆమె ఏడుస్తుంది. ఇలా చాలామంది జీవితాల్లో జరగవచ్చు. బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అని పిలవబడిన వారు కూడా నీ పక్షంగా ఉంటామని చెబుతూనే తీరా సమయం వచ్చేసరికి దాటిపోతున్నారేమో. కానీ నీ దేవుడు అలాంటివాడు కాదు. నెహెమ్యా తన ప్రజలతో మాట్లాడుతున్నాడు, మీకు బాకానాదం వినబడగానే మీరు దగ్గరకు వచ్చేసేయండి, మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తారు. ప్రియులరా, నెహెమ్యా చరిత్ర మనందరికీ తెలిసిందే. అర్తహషస్త అనే రాజు క్రింద గిన్నందించువాడుగా ఉన్నాడు. యెరూషలేము ప్రాకారాలు కూలిపోయాయి, వాటిని అగ్నిచేత కాల్చేశారని ఎప్పుడైతే నెహెమ్యాకు తెలుపబడిందో, నెహెమ్యా తనకున్న కంఫర్టబుల్ జోన్ విడిచిపెట్టి దేవుని పని చేద్దామని చెప్పి యెరూషలేముకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ ప్రాకారము కట్టబడడం అనే పనిని ప్రారంభించినప్పుడు నెహెమ్యా చేస్తున్న మంచి పనికి కొంతమంది శత్రువులు బయలుదేరారు. టోబియా, సన్బల్లుటు, గెషెము అనబడే వాళ్ళందరూ కూడా నెహెమ్యాకి వ్యతిరేకంగా నిలబడి పని జరగకుండా ఆపు చేయాలని ప్రయత్నం చేశారు. వారు గోడ కడుతూ ఉంటే హేళన చేయడం ప్రారంభించారు. ఈ గోడ మీద నుండి నక్కలు దూకి వెళ్తే గోడ పడిపోద్దంత బలహీనంగా ఉందని వారు చేసే పనిని హేళన చేయడం ప్రారంభించారు. అయితే నెహెమ్యా దేవుని వైపు చూస్తున్నాడు, దేవుని నుండి బలాన్ని పొందుకుంటున్నాడు, నన్ను పిలిచింది దేవుడు, నన్ను వాడుకునేది కూడా ఆయన. నెహెమ్యా ధైర్యం తెచ్చుకుని వాడబడుతూ ఉంటే రాను శత్రుబలం పెరిగిపోతుంది, ఈ 4 జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే దేవుని బిడ్డలు పనిచేస్తున్నారు, ప్రాకార నిర్మాణం జరుగుతూ ఉండగా సన్బల్లుటు మరియు టోబియాలతో పాటుగా అరబీయులు, అమ్మోనీయులు, అష్టోదీయులు ఇలాంటి వాళ్ళందరూ కలిసి వచ్చేసారట. అంటే శత్రుబలం ఎలా పెరిగిపోయిందో చూడండి. అప్పటిదాకా టోబియా, సన్బల్లుటు, గెషము వీళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు వారితో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా అరబీయులు, అమ్మోనీయులు, అష్టోదీయులు అందరినీ కూడా వీరు రెచ్చగొట్టి తీసుకొచ్చారు వాళ్ళతో పాటు యెరూషలేము మీద యుద్ధం చేయడానికి, నెహెమ్యా మీద యుద్ధం చేయడానికి. ఆ పర్టికులర్ టైంలో నెహెమ్యా దేవుని వైపు చూచి దేవుడిచ్చిన నడిపింపును బట్టి ముందుకు సాగిపోతూ ఒకనొక సమయంలోకి వచ్చి అంటున్నాడు, బాకానాదం మీకు వినబడినప్పుడు అందరూ దగ్గరికి రండి. ఎ కాల్ ఫర్ ఫెలోషిప్, సహవాసమునకు రావాలనే ఆజ్ఞ.
ఎక్కడైతే పని బలంగా జరుగుతుందో అక్కడ అవసరత ఉన్నప్పుడు బాకానాదం వినబడుతుంది. అప్పుడు మీరందరూ రండి, కలిసి పనిచేద్దాం, మనందరం కలిసి దేవుని కోసం వాడబడదాం. ఎప్పుడైతే మనందరం కలిసి ఏక భావంతో, ఏక తాత్పర్యంతో, ఏక ప్రేమతో మనం కలిసి పనిచేస్తామో మన దేవుడు మన పక్షంగా అద్భుతం చేస్తాడు. ప్రిదేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీ పక్షంగా ఉండి నీ పక్షంగా పోరాడువాడనే విషయం నీకు తెలుసా? నువ్వు ఒంటరి దానివి కాదు, నువ్వు ఒంటరి వాడువు కాదు. ఒకవేళ నీ ముందు 10,000 మంది నిలబడినప్పటికీ, లక్షలాది మంది ప్రజలు ఒకవేళ నీ ముందు నిలబడి నీ వంటున్న దానికి ఏకీభవించకుండా బహుశా నిలబడి ఉండొచ్చేమో, కానీ నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని వెంబడించినంతకాలం, వాక్యాన్ని పట్టుకున్నంతకాలం, విశ్వాసంలో కొనసాగుతున్నంతకాలం, నీకు నీ దేవునికి మధ్య సత్సంబంధం ఉన్నంతకాలం, ఎంతమంది శత్రువులు నీకు ఎదురుగా వచ్చినా నువ్వు భయపడాల్సిన పని లేదు, నువ్వు అధైర్యపడాల్సిన పని లేదు. దేవుడు నీ పక్షంగా ఉంటాడు. ఆయన నీ దేవుడు నీ పక్షంగా ఉంటే నీకు ఎదురుగా ఎంతమంది ఉంటే ఇంకా నీకు భయమే ఉంది చెప్పు? దేవుడు నీ శత్రువుల మీద నీకు జయమిచ్చు దేవుడు. ఆయన తన ప్రణాళికను నీ ద్వారా నెరవేర్చాలనుకున్న దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నెహెమియాను ఎవరు ఆపగలిగారు? నెహెమియా యొక్క పరిచర్యను ఎవరు వెనుకకు లాగ్గలిగారు? ఎన్నో ప్రయత్నాలు జరిగాయి, ఎంతోమంది కలిశారు. శత్రుబలం నానాటికి పెరిగిపోయినప్పటికీ కూడా నెహెమియాలో ఆత్మస్థైర్యం ఉంది, దేవుని మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, ప్రార్థన ఉంది. అతని జీవితంలో దేవుని మీద ఆధారపడి అనుభవాలు ఉన్నాయి. కాబట్టి విశేషమైన విజయాన్ని నెహెమియా చూడగలిగాడు, తాను అనుకున్న లక్ష్యాన్ని చేరగలిగాడు. ఈరోజు నీ లక్ష్య సాధనలో నువ్వు ముందుకు సాగిపోవడానికి అవరోధాలు ఎదురవుతున్నాయా? ఖచ్చితంగా వస్తాయి. నెహెమియా లాంటివాడికే కష్టాలు వచ్చాయి. నెహెమియా లాంటి దైవజనునికే ప్రతిఘటనలు ఎదురయ్యాయి, ప్రతికూలతలు వచ్చాయి. కానీ దేవుని లేఖనం సెలవిస్తాం. నెహెమియా గ్రంథం మనకు నేర్పించేది ఒకటే, అంతిమ విజయం దేవుని ప్రజలదే. ఆమేన్. అంతిమ విజయం నీదే. శత్రువులు నేను వెనుకకు లాగొచ్చు, నీ మీద నిందలు వేయచ్చు, నువ్వు చేస్తున్న పనిని తప్పనొచ్చు, నువ్వు చేస్తున్న పని చాలా బలహీనదని హేళన చేయొచ్చు, నవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ నమ్ము దేవుని బిడ్డ, విజయం మాత్రం నీదే. దేవుడు నీ ద్వారా నెరవేర్చాలనుకున్న ప్రణాళిక ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. ఆయన వైపు చూద్దామా? ప్రార్థన. ప్రేమగల తండ్రి, నెహెమియా జీవితంలో విజయం ఇచ్చిన దేవుడు, టోబియా, సన్బలుటు, గెషిముతో పాటుగా ప్రక్కన అరబీయులు, అమ్మోనీయులు, అష్టోదీయులు అందరూ కలిసి వచ్చేసిన ప్రభువా, నీవు మాత్రం నెహెమియా పక్షంగా ఉండి అతనికి విజయాన్ని ఇచ్చావు, నీ ప్రణాళిక నెరవేర్చావు, నీకు స్తోత్రాలు. ఈరోజు మా జీవితంలోనైనా నీ ప్రణాళికలు నెరవేరుస్తున్నప్పుడు వచ్చే ప్రతి ఆటంకాన్ని యేసు నామములో బంధిస్తున్న మా పక్షంగా ఉన్న నీవు గొప్పవాడు గనుక, గొప్ప కార్యాలు జరిగించే దేవుడు గనుక నీకు స్తోత్రాలు. ఈరోజు ఎంతమంది అయితే మా ప్రియులు శ్రమల్లో, ఇబ్బందుల కష్టాల్లో, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారో వారందరి పక్షంగా మీరుండి అద్భుత కార్యాలు జరిగించండి. మహా అద్భుత కార్యాలు వారి జీవితంలో చేసి నీ నామాన్ని మహింపరుచుకోమని కోరుతున్నాం. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి, వేదనలో ఉన్న వారికి చేయుతనివ్వండి, కనికరించి మేలు చేయండి. ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక. గాక